దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. అత్యంత విశిష్టమైన మాణిక్యాంబదేవిగా అమ్మవారు దర్శనమిచ్చే 12వ పవిత్ర పీఠం ఇది. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉంది. దసరా ఉత్సవాలను అత్యంత కన్నుల పండుగగా జరిపేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పచ్చని కోనసీమలో కొలువై ఉన్న అత్యంత శక్తివంతమైన క్షేత్రం దక్షిణ కాశీ, వ్యాస కాశీగా పిలువబడే ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం. 9వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడిందని శాసనాలు చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని చాళుక్య రాజకుమార భీముడు నిర్మించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. సామర్లకోటలో ఉన్న భీమేశ్వర ఆలయం కంటే ముందుగానే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చెబుతారు. ద్రాక్షారామంకు వెళ్లే 4 ద్వారాలను 4 గ్రామదేవతలు కాపాడుతుంటారని శ్రీనాథ మహాకవి తన భీమేశ్వర పురాణంలో వివరించారు. ఆస్వీజ శుద్ధ పాడ్యమి సందర్భంగా ఈ ఉదయం కలశ స్థాపనతో దసరా మహోత్సవాలు ఇక్కడ ఘనంగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు అమ్మవారికి పలు అలంకారాలు, విశేష పుష్పార్చనలు, సువర్ణ రజిత పుష్పాలతో పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారికి ఈ 10 రోజుల్లోనూ కూడా 10 అలంకారాలు, విశేష పుష్పార్చనలు, సువర్ణ రజిత పుష్పార్చనలు, అవి కాకుండా నిత్యం జరిగేటటువంటి ఆర్జిత సేవలు అన్నీ కూడా భక్తులకు వారి మనోభావాలు దెబ్బతినకుండా ఆచార సాంప్రదాయాలన్నీ లోబడి అన్నింటినీ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని రకాలుగా సర్వంగా సిద్ధమై ఉన్నాం మేము. ఈ నెల 9న మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజ నిర్వహించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. దసరా రోజున ఉదయం 6 గంటలకు గ్రామోత్సవం, జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు.